ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులను ప్రభుత్వమే ఆదుకోవాలని వరంగల్లోని టీచర్లు ఆందోళన నిర్వహించారు. బట్టల బజార్ నుంచి ఎంఈఓ ఆఫీస్ వరకు ర్యాలీ చేపట్టారు. కేవలం ఎమ్మెన్సీ ఎన్నికల కోసం మాత్రమే బడులు ప్రారంభించి తర్వాత మూసివేశారని ప్రైవేట్ ఉపాధ్యాయులు ఆరోపించారు. ఇప్పటికే కరోనా వల్ల జీతాలు లేక అల్లాడుతుంటే మళ్ళీ ఇప్పుడు పాఠశాలలు మూసివేశారని వాపోయారు. బార్లు సినిమా హాళ్లు తెరిచి ఉంటే రాని కరోనా బడులు తెరిస్తే వస్తుందా అని ప్రశ్నించారు. పాఠాలు లేకుండా ప్రమోట్ చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్ అంధకారం అవుతుందనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని సూచించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమన భవిష్యత్ గురించి ఆలోచన చేయాలన్నారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని వెంటనే పాఠశాలలు తెరిచి తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పనిచేస్తున్నాం. ఎక్కడా లేని కరోనా ఒక బడిలోనే ఉందా? ఇంతమంది ఉపాధ్యాయులు చనిపోతున్నా ప్రభుత్వం ఎందుకు ఏ నిర్ణయం తీసుకోవట్లేదు? కేసీఆర్ సార్ పొద్దున చూస్తే, కేటీఆర్ సార్ చూస్తే సోషల్ మీడియాలో ఉంటారు, ఫేస్బుక్లో ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో ఉంటారు. అందరం కూడా చనిపోతున్నారు అని స్టేటస్లు చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. కానీ ఎందుకు ప్రైవేట్ టీచర్లను చిన్న చూపు చూస్తున్నారు? ఇంతవరకు మాకు సంవత్సరం నుండి ఎలాంటి వేతనాలు లేవు. ఆర్థిక ఇబ్బందులతోని చాలామంది సూసైడ్ చేసుకున్నారు, చాలామంది చనిపోయారు. ఒక 100ల కొద్ది మంది టీచర్లు చనిపోయారు. వర్షాలు మీరు నమ్మారు పిల్లల్ని. ఇప్పుడు ఈ కరోనా టైంలో మేము ఏ ప్రికాషన్స్ తీసుకునే వాళ్ళం కాదా? ఏదైనా ప్రైవేటు, ఇప్పుడు మాకు జీతాలు లేవు, ఏమి లేవు, ఏం కాపాడుకుంటాం? ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్లందరికీ రాష్ట్ర వ్యాప్తంగా పిలిపిస్తున్నాము. ఒక్క టీచర్ కూడా ఆత్మహత్య చేసుకోకుండా చూడవలసిన బాధ్యత ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు అన్నది. అందరూ యాజమాన్యాలు కూడా ఎత్తినట్లున్నారు. ఇవాళ ఈ 5 లక్షల మంది టీచర్లని 3 లక్షల మందిని ఎండబెడుతున్నారు, 150,000 మంది వస్తున్నది. ఇప్పటికైనా ఆలోచించండి, 5 లక్షల మంది టీచర్ల తక్షణమే వాళ్ళ సర్వీసెస్ తీసుకోండి, విద్యా వ్యవస్థ నాశనం కాకుండా కాపాడాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ MM శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.